సంవత్సరాల కింద కులాలు వర్ణాలు లేకుండా సమాజంలో అందరూ సమానమని చెప్పినటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు, ఆధ్యాత్మికుడు బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బసవేశ్వరుడు చెప్పినటువంటి గొప్ప మాటలు ఏంటంటే, జ్ఞానమే గురువు, ఆచారమే లింగం, అనుభవమే జన్మమని, శ్రమే దైవమని, చేసే పనిలో దేవుడిని చూసే కార్యక్రమే కైలాసం అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కూడా బసవేశ్వరుడు అని చెప్పారు. 800 సంవత్సరాల క్రితమే ఈ కుల వ్యవస్థ గురించి, ఈ అంతరాతనం గురించి ఒక పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ రోజే ఈ కులాలకు మతాలకు అన్నిటికీ దూరం వారి అందరినీ కలుపుకొని పోవాలి. ఈ దేశంలో, ఈ సమాజంలో ఈ కులాల విభేదాలకు వచ్చినటువంటి సందర్భంలో అవన్నీ కూడా ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి అయ్యే ఇవన్నీ కూడా వ్యతిరేకించి చివరకు తన తల్లిదండ్రులను కూడా వదులుకొని ఈ దేశ సేవ కోసం, ఈ సమాజం కోసం, ఈ సంఘం కోసం పనిచేసినటువంటి గొప్ప మానవత్వమైనటువంటి వ్యక్తి బసవేశ్వరుడు సందర్భంగా గుర్తి చేస్తారు. అంటే ఆయన పార్లమెంటరీ వ్యవస్థను ఒక అనుభవ మండలాన్ని ఏర్పాటు చేసి ఈ దేశ వ్యవస్థ ఎప్పుడు చెప్పి ఈ దేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు నేను బసవేశ్వరుడు సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజు పూజే గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి యొక్క బాధలో నడిచి ఈ దేశానికి ఒక మంచి చట్టాన్ని, ఈ భారత రాజ్యాంగం దిక్కుండాలని చెప్పినటువంటి తన ఆశయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూజే గారు, మహాత్మా పూజే గారు అనే సందర్భంగా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇదే విధంగా ఇంతటి మహాత్ముడిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది అధికారికంగా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి 2016 సంవత్సరంలో ఇది ప్రభుత్వం లాంఛనంగా జరగాలి, ఇది దేశానికి గర్వించినటువంటి బిడ్డ అనేకమైనటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి బసవేశ్వరుడిని ఘనంగా జరుపుకున్నటువంటి మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బసవేశ్వరుడి వారసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.